ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునేశు క్రీస్తు నామంలో మీ అందరికి కొందరాలు ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం ప్రారంభించుకుందాం అయిన మా పరమ తండ్రి అనంత జ్ఞానిమైన దేవ సృష్టికి సకల ఆశీన భూతుడు మా మీ స్తోత్రం అత్యున్న సింహాసన ఆశీనుడవై భూలోకుల మానవుడు చూసినప్పుడు వారు త్రావు తప్పిన గొర్రెల వలన ఉన్నారని వారిని వద్ద రక్షించిన మనిషి కుమడి లోకలు పుట్టిన మా దేవుడు మీ స్తోత్రం మీ జన్మం లోకానికి గొప్ప పావనమైందని నమ్ముచున్నాము ప్రభు చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగున ఉదయంప చేసిన మా దేవుడు మీ స్తోత్రం సమయంలో తండ్రి మీ జన్మదినాన్ని కొన్ని మాటలు నేర్చుకోబోతుండగా నన్ను మరుగుపరిచి నాతో మీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నాములు అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ హల్లి లూయ ప్రభు ప్రియులారా యేసు క్రీస్తు లోకంలో మానవుడిగా పుడతాడు అనేది మానవాళి రక్షణ ఆయన ద్వారా దొరుకుతుందనేది ప్రవక్తల ద్వారా తెలియచేశాడు దేవుడు అయితే మనం ఇక్కడ లేఖన భావం చూద్దాం లోకంలో ఎందరో దేవుని జ్ఞానం కలిగిన వారై మందులై మందుల వలి ఉన్నారు జ్ఞానాన్ని నమ్మలేక పావులు ఏసుక్రీస్తు మూడో ఆకాశంలోనికి వెళ్ళుట చూశాను అని పావులు సాక్ష్యం చెప్తున్నాడు ఎక్కడ చూశాడు ధమస్క కొండ ఎక్కి ఆ దమస్క కొండలో దమస్కలో ఉన్న దేవుని ప్రజలను నశింపుచేడి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు పద్నాలుగు సంవత్సరాల చనిపోయిన ఆ శిలువు దర్శనం చూసిన తర్వాత అతడు ప్రభుని నమ్మాడు అయితే ఇక్కడ చెప్తాడు యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన అంటాడు మానవ లోకంలో నిత్యజీవు కలదని పరిశోధన చేయుట జరుగుతుందనేది పౌలు ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు పీలారా ఏసు నన్ను గూర్చిన సాక్ష్యం లేఖనములలో గ్రంథములో చెప్పబడుతుంటే గ్రహింపు రావడం లేదు లోకానికి అని ప్రభువారు చెప్తున్నాడు ఎందుకంటే ప్రభువారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తే ప్రజలు నమ్మలేకపోయారు అందు ప్రభు మాట చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం యేసు చెప్పుచున్నది నన్ను గూర్చి వ్రాయబడి ఉంది సాధులు వ్రాసిన గ్రంథాలు ఒక్కొక్క మతానికి ఒక గ్రంథం ఉంది ఎందరో దేవుళ్ళు ఉన్నారు కానీ ఏసే దేవుడు అని లోకంలో ప్రకటించబడుతుంది ప్రియులారా ఎందుకంటే యేసు రక్షకుడు అందుకని ఎక్కువగా ప్రకటించబడుతుంది అప్రమాణ గ్రంథాలు ఉన్నాయి కానీ బైబిల్ చదవని ఎందుకు చెప్పును ఎందరో ఎందుకు చదవాలి ఎందుకంటే మనిషికి జ్ఞానం కావాలి ఆలోచన కావాలి దేవుడు ఎవరు తెలుసుకోవాలి కనుక బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది అనేది మనకు వాక్యం చెప్పబడుతుంది పౌలు అంటాడు అపోసులు కార్యములు గ్రంథంలో ఇరవై నాలుగు పదమూడు అంటాడు పౌలు కొందరు మతపిపా అన్నారు ఎందుకంటే అప్పటి వరకు అనేక మంది క్రైస్తువులను చంపడం మరి బా బాధించడం కొట్టడం లాక్కు రావడం అన్నీ చేసుకొచ్చాడు కదా అందులో అతనికి ఏదో విధమైన రోగం వచ్చేసింది అన్నట్టుగా భావించుకొని ప్రజలంటున్నారు ఈ మతపెప్పాసిన వేసే దేవుడు అని చెప్తున్నాడు అంటున్నారు కూడా చెప్పుకుందాం క్రొత్త తెచ్చాడు అని కోర్టులు తగులు విచారణ నా నా మీద నేరం మోపుతున్నారు హల్లే లూయ అపోస్ట్ కార్యం రెండు పదిహేనులో చూస్తే మా పితల దేవుడు కొత్తది కానీ నేను చెప్పేది ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మానవులు విమోచించడానికి మానవుడిగా పుట్టడి లోకులనేది గ్రంథాలు చెప్తున్నాయని ఆయన తెలియజేస్తున్నాడు అపోసులు కార్య ఇరవై నాలుగు పదిహేనులో కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని జ్ఞానం మనిషికి కావాలి మనిషి జ్ఞానం చేత దేవుడు చూడలేడు దేవుని జ్ఞానం కలిగి ఉంటే మనిషిని చూస్తాడు అనేది లేఖన భావన స్పష్టంగా తెలియబడుతుంది అల్లెల్లు ఇక్కడ మనం చూస్తే మత్స్సు వార్త రెండవ అధ్యాయం మొదట వచ్చిన రెండవ నాలుగో వచ్చిన చూస్తే జ్ఞానులు ఉన్నారు వీరిని గ్రీకులో మాగాయ్ అంటారు వీరు పార్షిక పూజారులు గ్రంథాలు విప్పారు ఎప్పుడు విప్పారు పుట్టిన పుట్టినరోజున ఆకాశ నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రం లోకానికి గొప్ప వెలిగించింది ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు ఎషా ఏడు వందల ముప్పై సంవత్సరం ప్రవచించాడు దావేదో వెయ్యి సంవత్సరం ప్రవచించాడు ఇలా ఇంకా మేకైళ్ళందరూ ప్రవచించారు లోక పుడతాడు అని ఆ ప్రవచన ప్రకారంగా వాళ్ళ గ్రంథాలు వ్రాయబడి ఉంది ఆ గ్రంథాలు విప్పారు చూస్తే లోకానికి రక్షకుడు పుట్టాడు అనేది ఆలోచించి వాళ్ళు ఆ బయలుదేరి వచ్చినట్లు మనం లేఖన భాగం చూస్తున్నాం లూయ వాళ్ళు అంటే పార్శ్వ పూజారులు అంటే వీరు గ్రంథాలు విప్పారు వారు వచ్చి పూజించి యేసును చూసి వెళ్ళారని మనం లేఖన భాగం చూస్తూ ఉన్నాం కొన్ని గ్రంథాలు చూద్దాం జూరాసిన మతకర్త వ్రాసిన గ్రంథం జెండా ఈ గ్రంథంలో రాశాడు కన్యక గర్భవతి కుమారుడు కనుడు అని ఎవరండి అది బైబిల్ గ్రంథం కాదు వేరే గ్రంథం జూరాష్ట్రం అనే నేత మతకర్త రాసిన గ్రంథం జెండా నేస్త దాంట్లో కన్యక గర్భతి కుమారుడు కనును అల్లీ లూయ ఈ నేస్తం రాయబడి ఉంది కన్యక గర్భను పుట్టు కుమారుడు అని ఆ కన్యక గర్భవతి కుమారుడు కన్న రోజున ఆకాశలో నక్షత్రం పుడుతుందని రాశారు అయితే నక్షత్రం పుట్టినప్పుడు ఏమనుకోవాలి ఏమండి లోక రక్షకుడు పుట్టాడు అని ఆలోచన వచ్చి వాళ్ళు బయలుదేరి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా హల్లెల్లు జెండా నేషనల్ రాయబడి ఉంది రక్షకుడు ఈయన అని చూడండి ఆ పుట్టినవాడు ఆ రోజున పుట్టినవాడు రక్షకుడు అని లేఖన భాగం చెప్పబడుతుంది ఈయన ఎక్కడ అని పరీక్ష చైనాలో రెండవ గ్రంథం కంప్యూటిషియన్ గ్రీకులో బీసీ ఐదు వందల యాభై బీసీ ఆరు వందల అరవైలో పరిశుద్ధుడు ఒకడు పాలస్తీన్లో పుడతాడు అని చెప్పి ఈయన చైనాలో రాసిన ఆయన గ్రంథకర్త ఎక్కడండి పాలస్తన్లో పుడతాడు ఎప్పుడు ఐదు వందల యాభై ఆరు వందల అరవై సంవత్సరంలో చెప్పాడు ఆయన పరిశుద్ధుడు ఒకరు పాలస పుడతాడు అని యోహన్సు వర్త ఆరు పదహారు పరిశుద్ధుడు ఒకడు పాలసీలో పుడతాడు ఈ ప్రవచనాల ప్రకారముగా యేసు లోకంలో మానవుడిగా పుట్టాడు అనేది మానవ రక్షణ కూడా పుట్టాడేది లేఖన భాగం చెప్పబడుతుంది లూయ యోహాసు వార్త పంతొమ్మిది నాలో చూస్తే ఈయనందు నాకు ఏ దోషము లేదు చూడండి ఏసు ప్రభు పుట్టి అనేకమైన గొప్ప కార్యాలు చేసి చివరకు ఆయన దుష్టుల చేతికి అప్పగించున్నప్పుడు తీర్పుకు తీసుకెళ్ళారు పిలాతు దగ్గరకు తీసుకువెళ్తే ఆయన ఎంత పరిశీలించినా ఆయన ఏ నేరం కనపట్టలేదు అందుకన్నాడు ఈలో నాకు ఏ దోషం కనబడటం లేదంటాడు అయితే యూదులు నేరాలు పోపుతున్నాడు ఈయన దేవాలయం పడుకుంటూ రోజులు కడతానన్నాడు నేనే రక్షకులను చెప్తున్నాడట్లా కొన్ని కొన్ని కబుర్ల చేత వాళ్ళు చెప్పారు అయితే ఒక ఆయన అన్నాడు ఈయన యూదులకు రాజులు అని చెప్పాడు అన్నాడు ఏమైనా రాజు నువ్వు రాజువే అని నువ్వు అన్నాడు ఏది నీ రాజ్యం ఎవరైతే నా ప్రేమను గుర్తిస్తారో వార్తల రాజ్యం ఉంటుంది నీతి న్యాయ సమధర్మం కలిగిన రాజ్యం ఉంటుందని చెప్పాడు యేసు సుప్రభు లూయ అయితే ప్రభునందు ప్రియులారా సహస్రనామములు పూజాశాస్త్ర వాస్తవ పుస్తకంలో మూడు వందల ముప్పై ఏడో పేపర్లో పరిశుద్ధుడు పూజనీయుడు అని వ్రాసాడు ఆచారి ఈయన పూజారి ఏమ్రాసాడండి ఈయన పరిశుద్ధుడు పూజనీయుడు మానవులు పూజించిన అర్హుడైన వాడు అని ఆయన పుస్తకంలో రాసినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం ఇదే యోహన్సు వార్త ఎనిమిది నలభై ఆరులో చూస్తే యేసు నాలో పాపం ముందు మీలో ఎవడు నూపిస్తాడు ఒక రోజున యేసు ప్రభు శివ్డు భోజనానికి వెళ్ళాడు పరిచయం ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడు అని అన్నారు అప్పుడు వేస్తున్నాడు నాలో పాప ముందని మీలో ఎవడు నిరూపిస్తాడు రండి అని సవాల్ చేసినప్పుడు ఏ ఒక్కడు రాలేకపోయాడు ఎందుకని ఆయన పాపం లేదు కనుక పాపం చేసినవాడు వాడు పోయాడు మరి అన్నారుగా రావచ్చు కదా పాపి అని పవనందు ప్రీలారా పాపను రక్షించేవాడు పరిశుద్ధుడు కావాలి అందుకని కన్యకర్మను జన్మించాడు ఏ పాపను పరిశుద్ధుడిగా నిష్కలకుడుగా ఈ లోకల్లో పుట్టాడు ఆయన లూయ ఇక్కడ చూస్తే బుద్ధుడు గురించి ఒక మాట ఉంది ప్రియలారా మూడు విధాలు మూడు భాగాలు ఒకటి దిగానికి బామను నేను చనిపోయిన తరువాత గురువు పుడతాడు ఆయనే జగద్గురువు ఐదు వందల సంవత్సరాలకు పుడతాడు జగద్గురువు అని చూడండి ప్రియుల బుద్ధుడు చెప్పాడు యేసుక్రీస్తుని గురించి నేను చనిపోయిన తర్వాత ఐదు వందల సంవత్సరాలు పుడతాడు పాలసరం వెతగి పుడతాడు ఆయనే మెస్సయ్యా ఆయన ప్రజలు రక్షించేవాడు ఇంత చక్కగా వాళ్ళు తెలియజేస్తుంటే ప్రజలు నమ్మలేకపోతున్నారు నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష తప్పదని కూడా లేఖన భాగం చెప్పబడుతుంది లూయ మెస్సద్దు అనగా మెస్సై నేనే నేను లోకని వెలుగై ఉన్నాను వ్యవహార స్వార్థం మొదటి అధ్యాయం తొమ్మిదో ఏమన్నాడండి నేను లోకానికి వెలుగా ఉన్నాను ఆ వెలుగా ఆ నక్షత్రం ఆ నక్షత్రమే లోకర్ రక్షకుడు పుట్టాడని తెలియజేసిందే ఇంకా విష్ణు పురాణంలో చూస్తే ఆరులో కృష్ణుడు సమంతక మణిని గూర్చి జాంబవంతునితో నేను మణిని ధరించిన యోగ్యుడు కాను నేను పాపలో ఉన్నాను అన్నాడు చూడండి విష్ణు పురాణంలో అది మన గ్రంథం కాదు కదా మరి పాపలో ఉన్నాడు ప్రజలు ఎలా పరిపాలిస్తాడు ప్రజల కోసం ఎలా రక్తం చిందిస్తాడు తన రక్తం ఎలా సరిపోతుంది రక్త ప్రోక్షణ పాపం వినాశనం ప్రజాపతి రక్తం అని చెప్తుంది కదా మరి ఈ రక్తం ఎలా ప్రజలు ఆయన ఏమంటున్నారు ప్రజాపతి అంటారు కనుక ఏ పాపము లేని నిష్కాళంకమైన రక్తం చిందించిన వాడు పరిశుద్ధుడు ఆయనే కనుక చిందించకపోతే పాపం విమోచనం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయనే ఎస్ హల్లే లూయ చెమంతకమైన వెలుగు యశప్రభే అన్నాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను కృష్ణుడు వాళ్ళన్నయ్య వీళ్ళంతా కలిసి పెద్ద సభ చేస్తా ఉన్నారు జామోహంతుడు వెళ్ళాడు వెళ్ళి అడుగుతున్నాడు కృష్ణ నువ్వు ప్రజాపతివు కదా ఇదిగో ఈ మణి ధరించుకోమన్నాడు మనీ ఏంటి వెలుగు ఆయన అంటే నేను పాపంలో ఉన్నాడు ఏంటో పాపం ఏమండి ఏమిటా పాపం అని రామావతారంలో ఉండగా పదహారు వేల మంది మునుల్ని కృష్ణవతానం వచ్చి గోపికశ్రీలుగా మార్చుకుని వాళ్ళతో కేడీ విలాసంగా ఉన్నాడు అటువంటి వాడు ఎలా రక్షిస్తాడు అసలు దేవుడు అనేవాడు ఆత్మ దేవుని భార్య పిల్లెందుకు ఎక్కడ ఉన్నారు అలాంటి వాడు ఎలా రక్షిస్తాడు కనుక పాపిని రక్షించాలంటే పాపునే పరిశుద్ధుడు కావాలి ఆయన జన్మించే క్షేత్రం కూడా పవిత్రమైనది కావాలి కనుక ఇది నేను ధరించుకోవడం యోగ్యుని కాదు జామవ అంతా అన్నాడు అల్లె మెస్సుగా మెస్ అయి నేనే వెలుగును బుద్ధుడు చెప్పినది వెత అనేవాడు మెస్సే అని పడతాడని చెప్పాడనమాట వెత పుడతాడు వెతయ్య ఆ వ్యతయ్య మెస్సయ్య ఎక్కడ పాలసం పుడతాడు ఎంత చక్కని మాటలు చెప్పారండి పెద్దవాళ్ళు యహోన్స వార్త నాలుగు ఇరవై ఐదు వేలు చూస్తే స్త్రీ సంభాషణ వేస్తూ మెస్సే వస్తాడని నేను ఎరుగుదును ఎవరండి సమరయ స్త్రీ సమరయ బావి దగ్గర ఈ సంభాషణ ఆ మెసేజ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంది సమరణం వెంటరాని వాళ్ళు అయితే ఏ జీవితాన్ని మార్చడానికి ఒక రోజున దాహం కొన్నవాడిగా అక్కడికి వెళ్ళాడు ఆమె ముసుకుమేసుకుని వారసూపులు చూసుకుంటూ కళగజ్జలు కట్టుకొని మోగించుకుంటూ వచ్చింది ఎవరో పొరుసోడు వస్తున్నాడు సంపాదించుకోవచ్చని కానీ అక్కడికి అన్నాడు అమ్మా దాహం వేస్తుంది నీళ్ళమ్మన్నాడు చేదుకోవడానికి ఏమీ లేదంది లేదమ్మా దాహం వేస్తుంది ఈ బావి చాలా లోతయింది మన పిల్లడు యాకోబు మందలు నీళ్లు త్రాతో ఇచ్చిన బావి ఇది ఈ బావి చాలా లోతైందే లోతయింది అయితే కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు వెళ్ళి ఒక ఆయన తీసుకురా ఇప్పుడు నీ ముందున్నవాడు నీవాడు కాదు అని చెప్పాడు అప్పుడు ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో ఆమెను పాప జీవితం పగిలిపోయింది ఏమిటా భర్తలు ఐదు విగ్రహాలు అల్లెలు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడి గురించి చక్కని వాక్యం చెప్పబడుతుంది ఆ స్త్రీ వెళ్ళిపోయిందా ఊర్లోకి వెళ్ళిపోయి అయ్యిలారా మరి ఎదురు చూసిన మెసేజ్ వచ్చాడు నాలో ఉన్న పాపను బయట పెట్టిన మెసేజ్ వచ్చాడు రండి అని వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం పౌలంటాడు నేను క్రొత్త చెప్పట్లేదు గ్రంథంలోనే చెప్పు అరిస్టాటిల్ గ్రీక్ తత్వవేత్త అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ ఫెలో భూలోకానికి న్యాయమూర్తి వచ్చి సిలువులో ప్రాణం పెడతాడు ఆ సిలువు రక్తమే ప్రజలు రక్షిస్తుంది అనేది అరిస్టాటిల్ చెప్పినట్లుగా మనం లేఖన భాగం చూస్తాం ఉన్నాం ప్రియులారా గ్రీకు శాస్త్రవేత్త చెప్పాను గ్రీకులు నమ్మారంట వీరికి కావాల్సిన జ్ఞానం కావాలి కనిపెట్టారు ఆ పోస్టులు పదిహేడు పదహారు గ్రీకు ముఖ్య పట్టణం ఏ తెలుసు విగ్రహాలతో నిండి ఉంది చూడండి ఏ తెలుసు పట్టణం విగ్రహాలతో ఉంది పౌల ఊరెళ్ళి వాక్యం చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అక్కడ నూట పది గుళ్ళు ఉన్నాయి అందులో ఒక గుడి తెలియబడం దేవుడను ఆ తెలియబడిన దేవుడే అని యేసుక్రీస్తు గురించి ఆయన చరిత్ర వాళ్ళు బోధించినప్పుడు కొంతమంది నమ్మి రక్షణ పొందేటమని లేఖన భాగం చూస్తున్నాం హల్లే చెప్పింది మరో విచారం ఎన్నో చేస్తున్నాం నేను చూసినది తెలియబడిన దేవుడు హల్లే బలిపేటలు ఉన్నాయి ఎన్ని నూట పది ఉన్నాయి ఇందులో ఒక ఏమి లేదండి పేరు లేదు ఎవరి పేరే దేవుడు పేరు లేదు ఆ తెలియబడి దేవుడు ఏసు అని వారికి ప్రకటించినట్లుగా మనం లేఖన భాగం చూస్తూ ఉన్నాం హల్లే అయితే పౌలు అక్కడ తెలియబడిన దేవుడు పేరు లేదు అది చూసి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధాన్ని ప్రకటించాడు ప్రియుల యేసు చనిపోయి తిరిగి లేచినని బోధించను ప్లేటో అన్నాడు న్యాయమూర్తి ప్రాణం పెడతాడు ఎవరండి ప్లేటో న్యాయమూర్తి ప్రాణం పెడతాడు పదమూడవ వచ్చిన గ్రీహీబ్రేన్ ప్లేటో చెప్పినట్లు జ్ఞానం బలిని రక్తమును చిందించాలి ఇది తాణ్య మహాబ్రాహ్మణులో ఉంది ప్రజాపతి రక్తం పాప వినాశం రక్తం చెందిన పాపం పోదు రక్తం పుణ్యదాన బలియాగం ఇవన్నీ రాసి ఉన్నాయి అందుకని ఇక్కడ రక్తం చెందించబోదు పాపం పోదు అందుకు ఆ రక్తం చిందించడానికి దేవుడు మానవుడుగా పుట్టాడు మానవుడుగా పుట్టిన దేవుడు ప్రజలచే ద్వేషించబడి తన రక్తాన్ని కాల్చి పాప విమోచన కల్పించిన దేవుడు అనేది చక్క లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అల్లెలుయం అల్లెలుయమ్ మన దేశంలో రామకృష్ణ పరమహంస ఉన్నాడు మెడ్రాసులో లోటస్ అని మాసపత్రిక పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కాళిదాస్ కాళికా దేవి భక్తుడు భక్తులకు కూర్చుండగా పూజ చేసేటప్పుడు అతనికి యేసు కనిపించను పూజ చేసేటప్పుడు ఎవడు కనపడాలండి ఏ దేవత ఎవడు కనపడాలి మరి ఇప్పుడు ఎవరు కనపడ్డారు దీనికి యేసు క్రీస్తు సిలువులో వేలాడుతూ కనిపిస్తూ ఉన్నాడు రక్తపు మడుగులతోటి అంటే ఇప్పుడు ఎవరు మనం నమ్మాలి ఏమండి ఎవరు నమ్మాలి మనం ఏసు నీ కొరకు తను ప్రాణం పెట్టడం మాటలు స్వచ్ఛంగా మనకు అర్థమైపోతున్నాయి కనుక ప్రభునందు ప్రియారా అనే రక్తపు అడుగులతో కనిపిస్తూ ఉన్నాడంట ఎంత ఆశ్చర్యం అండి ఒక రోజున గాంధీ తాతగారు కలకత్తా వెళ్తున్నాడు కలకత్తా వెళ్ళేది ఆ రోజు అంట శ్రీరామనవమంట ఆ రోజున ఆయన గాంధీ గారితో మాట్లాడుతున్నాడు అంట ఎవరండి యశు ఎవరితో మాట్లాడుతున్నాడు గాంధీ గారితో అప్పుడే అంటాడు నేను నిజమైన శ్రీరాముడు చూశాను ఎవరిని చూశాడు ఈయన నిజమైన శ్రీరాముడు చూశాను ఎంత చక్కగా చెప్తున్నారండి వాళ్ళు కనుక నువ్వు నమ్మలేకపోతున్నావు ఎప్పటికైనా నీ మనసు మార్చుకొని నమ్మితే నీ గొప్ప రక్షణ కలుగుతా దేవుని వాక్యం చెప్పబడుతుంది లూయ అక్కడ అంటాడు వివేకానంద గురువు హంస నేనే రక్షకుడును అని చెప్పుట వింటిని ఆ పూజలో కనిపించేవాడు అంటున్నాడు నేనే రక్షకుణ్ణి నేను రక్షించేవాడను అని ఆయన చెప్పినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అందుకనే ఇక్కడ అంటాడు మన దేశంలో యాగాల కొరకు రక్తం కొరకు అర్పిస్తారు ఈ బలిపోలకు రక్తం ద్వారా పాపం వినాశ కలగదు అయితే మరి ఎవరి రక్తం ద్వారా కలుగుద్ది సృష్టి చేసిన దేవుడు మానవుడుగా పుట్టితే రక్తం కారిస్తే కానీ ఈ మనుషులకు పాప విమోచన కలుగుతుంది అనేది దేవుని వాక్యం చెప్పబో అందుకు దేవుడు మానవుడుగా పుట్టాడు అల్లు ఒక రోజున పరలోకంలో ఆరాధన జరుగుతూ ఉంది ఏం జరుగుతుందండి ఆరాధన జరుగుతూ ఉంది దేవదూతులందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో దేవుడు మెకాయలు పిలిచాడు మిఖాయిలు నేను భూలోకానికి వెళ్తున్నాను ఒకవేళ శాతానికి వచ్చాను పాడు చేస్తాడేమో నువ్వు జాగ్రత్త కాపలకాయమని చెప్పాడు తర్వాత గాబ్రియలు పిలిచాడు గాబ్రియలు నేను భూలోకానికి వెళ్తున్నాను నువ్వు వెళ్ళి మరీమో చెప్పు నీవు తల్లివి కాబోతున్నావు చెప్పు అని చెప్పాడు అయితే అయ్యా మరి ఒప్పుకోదేమో అన్నాడు లేదు పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భాన్ని జన్మించబోతున్నాడు మానవ పాప పరిహార్థం కొరకు జన్మిస్తున్నాడని చెప్పమన్నాడు సరే వచ్చేటప్పటికి మరేమో ఏం చేస్తుంది చక్కగా స్నానం చేసి తన గదిలో మోకరించి ప్రార్థన చేసుకుంటుంది ఈ గాబ్ర్యాలు ఎప్పుడైతే వచ్చాడో ఆ ప్రకాశం అని వెలుగుతో నింపబడింది నింపబడినప్పుడు ప్రభునందు ప్రిల్లారా తరపడిపోయింది మరి అమ్మ మరి ఆ భయపడి కన్నాడు గాబ్రియలు అప్పుడు చిత్తమంది నీకు శుభవార్త చెప్పబోతున్నాను ఏమిటని అడిగింది నువ్వు తల్లివి కాబోతున్నావు అని అన్నాడు ఇది ఎలా సాధ్యం నేను పెండ్లి కాని స్త్రీని నాకు ప్రధానం చేయబడింది నేను తల్లినాయ్ అని ఆడేలా ఒప్పుకుంటారు ఇది కుదరదు అప్పుడు గాబ్రియలు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో జన్మించబోతున్నాడు నువ్వు పరిశుద్ధాత్మ గర్భం ధరిస్తావు కనుక అతడు లోక పాప విమోచనార్థమై దేవుడే సాక్షాత్ని గర్భాన్ని జన్మించబోతున్నాడు అనేది చెప్పినప్పుడు చిత్తం నాయన అందై మరి అమ్మ మీ గాబ్రియలు వెళ్ళిపోయాడు ప్రభునందు ప్రియులారా అప్పుడు మరియమ్మ గర్భవతి అయ్యి ఆమె ఉండగా యోసేపాని విడనాడాలనుకున్నాడు కానీ దేవుడు యోసేపుతో మాట్లాడాడు మాట్లాడి నీవు మరియను విడనాడొద్దు సాక్షాత్తు మానవ పాప విమోచనార్థమై నేను మరిమకర్మని జన్మించబోతున్నానని చెప్పినప్పుడు అతడు ఒప్పుకున్నట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం ప్రియులారా హల్లే అయితే ప్రభు దావిద సింహాసనపై వస్తాడే దావిదు వంశంలో వస్తాడని చెప్పబడింది ఇప్పుడు దావీదు వంశం రాజవంశం ప్రభునందు ప్రియులారా దావీదు సింహాసనం ఎరుసలేవులో ఉంది దావీదు ఊరు బెత్లహేవులో ఉంది ఇప్పుడు బెత్లహేవులో పుట్టాలి లోకరక్షకుడు అయితే ఆ యోసేఫ్ మరియమ్మ నజరేతులో ఉన్నారు నజరేతులో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారం వచ్చి బెత్లహేవ వచ్చారు బెతిలం వచ్చేటప్పటికి వారికి మరేమో నొప్పులు వచ్చాయి వారి స్థలం లేదు ఆయా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ స్థలం నింపబడిపోయింది లేక ఆయన తిరుగుతుండగా ఎవరో ఒక ఆయన అన్నాడట అయ్యా మా ఇంట్లో స్థలం లేదు కానీ పసులు పాకు ఉంది ఆ పాకను చూసుకొని కావాల్సిందని చెప్పాడట అక్కడికి వెళ్ళి యోసేపు ఆ పాకను శుభ్రం చేసి ఆ పాకలో కాస్త అంత చెత్తబెట్టి ఆయన బయటకు వచ్చేసేట ఈలోపు మరియము లోపలికి వెళ్ళి ప్రసవించింది బిడ్డ పుట్టాడు దేవదూతలు వచ్చి ఆమెకు పరిచయం చేసినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం ప్రియమైన దేవుడి పిల్లలను చూడండి లోక పాప విమోచనార్థం జన్మించేవాడు ఎక్కడ పుట్టాడని పాకలో పుట్టాడు ఆ నక్షత్రం చూసిన వాళ్ళు ఏం చేశారు ఈయన రాజుగారికి రాజు ఇంటికాడ పుడతాడని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే హేరోదు అది సంగతి తెలియక అతడు ఏమన్నా అంటే క్రోధం కడుపులో పెంచుకొని ఆయన నేను రాజుగా ఉండడానికి వేరే రాజు ఉంటాడు వాడు చంపేయని ఆలోచనతోటి అతడు వాళ్ళ అన్నాడు మీరు వెళ్ళి తెలుసుకొని రండి నేను కూడా పూజిస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నక్షత్రం వారు ముందు వెళ్ళింది ఆ నక్షత్రం చూసి అక్కడికి వెళ్ళి వారు పూజించి వచ్చి బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు దోత మాట్లాడుతున్నాడు గాబ్రియోలు గొల జ్ఞానులారా మీరు హేరో దగ్గర వెళ్ళొద్దు బాలుని చంపాలని చూస్తున్నాడు కనుక మీరు వేరే మార్గాన్ని వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు వేరే మార్గాన్ని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభునందు ప్రియులారా రాజు వీళ్ళు రాలేదని తెలుసుకొని అప్పుడు బాలుడు ఎవరో తెలియక రెండు సంవత్సరాలు మగపిల్లని చంపించినట్లుగా లేఖన బాగు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అయితే మరి ఇంకో మాట మీరు చెప్పాలి ముందు ఈ యేసు ప్రభు బాలుడిగా పుట్టినప్పుడు పొలాల్లో మందలు వేసుకున్న కాపర్లు ఉన్నారు గొర్రెల కాపర్లు ఆ కాపర్ల దగ్గరికి దేవదూత వెళ్ళి కనిపించినప్పుడు భయపడిపోయారు కాపర్లు భయపడుకుడి నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మీరు వెళ్ళారు పూజించండి అని చెప్పినప్పుడు ఆ దేవదూత ముందు వస్తా ఉంది వెనకాల ఆ గొలలు వచ్చారు వచ్చి ఆ పాకులోకి వెళ్ళి తల్లిని బిడ్డను చూసి ఆయన ఆరాధించినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు క్రీస్తు మానవాళి రక్షణ కొరకు ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకమైన పాపకోపంలో దిగివచ్చినట్లుగా లేఖన భాగం చెప్పబడుతుంది ఎందుకంటే మానవుల యొక్క రక్షణ కొరకు మానవ రక్షణ కొరకు ఆయన బలిపశుగా వధించబడ్డాడని కూడా మనం లేఖన భాగం చూస్తున్నాం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక అందరూ అంతటా మారుమరుసు పొందమని దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ప్రియులారా కనుక ఏసు ఆయన లోకానికే గొప్ప రక్షణ తెచ్చాడు అనేది కూడా మనం లేఖన భాగం చూస్తాం అనేక గ్రంథాలు వేదాలు కూడా చెప్తున్నాయి యేసు క్రీస్తు లోక రక్షకుడు అని ఆయన జన్మం ద్వారా లోకానికి గొప్ప పాప క్షమాపణ కలిగింది ప్రియులారా ఆయన శిల్వ మండ ద్వారా మనకు గొప్ప పాప నుంచి విడుదల పొంది నిశ్చయం కూడా దొరికింది అందుకు ఆయన పశులు పాకలో పుట్టాడని లేఖన భాగం తెలుసుకుంటున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ఆమెన్ పరిశుద్ధుడు అని మా తండ్రి మీకు కొందరు చెల్లిస్తున్నాను అందుకొనే మీ జన్మదినాన్ని కొన్ని లేఖన భాగాలు కొన్ని మాటలు నేర్చుకున్నాం ఈ మాటలు ప్రభు మీ బిడ్డలు విన్నారు వారి భద్రపరచుకొని సత్యం మీద గ్రహించి ప్రభు వారు మీ నామను సృతించి ఆరాధించడానికి మీ కృప తోడేయించమని ఏసు నాములు అడుగుచున్నాను తండ్రి ఆ మీన్ మీ అందరికీ వందనాలు దేవుడు దీవించుగాక